बिहार लो कुलगणन सर्वे रिपोर्ट बैठक जनाभा दादापु 63 శాతం ओबीसी ईबीसी ले ఉన్నారని సర్వేలో తెలిసింది। దీంతో బీహార్ ను శాంపిల్ గా తీసుకుంటుంది ఇండియా కూటమే। దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని ఇప్పటికే రాహుల్ ప్రకటించారు। కులగణన నివేదికపై కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా సీఎం నితీష్ కుమార్ కూడా ప్రకటించారు। बिहार लो कुलगणन सर्वे निवेदिकनु प्रभुत्वम अधिकारिकंगा विडुदल चेसिंदि। ओबीसीलु ईबीसीलु कलिपि राष्ट्र जनाभालो 63% उन्नट्लुगा रिपोर्ट वेल्लडिंचिंदि। ई रिपोर्ट लेक्कल प्रकारं बिहार राष्ट्र जनाभा दादापु 13.7 కోట్లు వీరిలో ఈబీసీలు 36%, ఓబీసీలు 27.13%గా తేలింది। కులాల వారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక వెల్లడించింది। మొత్తం రాష్ట్ర జనాభాలో యాదవుల వాట 14.27%గా ఉన్నట్లుగా పేర్కొంది। షెడ్యూల్ కులాల జనాభా 19.7%, షెడ్యూల్ తెగల జనాభా 1.7%గా నమోదైంది। జనరల్ కేటగిరీకి చెందిన వారి జనాభా 15.5%గా ఉన్నట్లుగా తెలిపింది। దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలు కాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే। దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బీహార్ సీఎం నితీష్ కుమార్ గత ఏడాది జూన్లో ప్రకటించారు। ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది। రాష్ట్రంలోని 38 జిల్లాల్లో 2 దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు। అయితే కులగణనను వ్యతిరేకిస్తూ పాట్న హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి। న్యాయస్థానం వాటిని కొట్టేస్తూ సర్వేకి అనుమతినిచ్చింది। అటు తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్ళింది। ప్రస్తుతం ఎంసన్ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది। కులగణన నివేదిక నిపధ్యంలో అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాల నిండితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు। ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు। ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్ర అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు।